విద్యార్థుల మీద ప్రేమ, మరి విద్య మీద ద్వేషమా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ నిన్న సాయంత్రం అంటే ఓకే, రాత్రి 9:30 అయినట్టుంది, 2 జీవోలు ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు సంబంధించి. మరి ఫీ స్ట్రక్చర్ ని చాలా కూలంకషంగా అధ్యయనం చేశారట. పాపం ఈ స్కూల్లో దురదృష్టం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారికి స్కూల్స్ లేవు, ఆ ముఖ్యమంత్రి గారికి సిమెంట్ కంపెనీ ఉంది, ఆ 75% ఎగ్జంప్షన్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఆ సిమెంట్ కంపెనీని ఎగ్జామ్ చేయడం జరిగింది. అలా స్కూల్స్ లేవు కాబట్టి ఈ స్కూల్ ప్రైవేట్ గా స్కూల్ నడిపే వల్ల దురదృష్టం. గ్రామ పంచాయతీలో స్కూల్ ఉంటే 10,000 రూపాయలు, అలాగే మున్సిపాలిటీలో ఉంటే 11,000 రూపాయలు. ప్రైమరీ స్కూల్ స్టేజ్ దాటిన తర్వాత 12,000 రూపాయలు 6th నుంచి 10th వరకు, అలాగే మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు. అంటే ఇక్కడ ఒక 3,000 పెంచారు, మరి అక్కడ 1,000 పెంచారు, కానీ దీనికి మనకు 3,000 పెంచారు, లాజిక్ ఏంటో. సో ఓకే, సో ఈ రకంగా మరి ఫీ స్ట్రక్చర్ ని, నో డౌట్ ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావం, తెలుగులో సామెత ఉంది వారికి రాకపోతే దేనికో ఎదురు అంటారు, మరి ఈయన ఉదార స్వభావం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయవలసిందే. కానీ ఇంత ఉదార స్వభావాన్ని చూసి ఆనందించే ప్రజలైతే ఉంటారు, అందులో డౌట్ లేదు. మాకు కావాల్సింది ప్రజల ఆనందమే, ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ ప్రజల ఆనందమే మాకు కావాలి. కానీ యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్. రేపు ఈ ఫీ స్ట్రక్చర్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరా? ఎందుకంటే ఇప్పుడున్న మన ప్రభుత్వ స్కూల్స్ ని ఇంకా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం, ఏదో 4-7 అని చెప్పి తీసుకొచ్చి రంగులేసం, ఇక్కడ బల్లలు అక్కడ అక్కడ బల్లలు ఇక్కడ వీలైనంత వరకు మారుస్తున్నాం. ఫైన్, ఇవాళ కాకపోతే రేపైనా బల్లలు రావచ్చు. సో బట్ టిల్ వి రీచ్ ఎ స్టేజ్, అంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సరిపడా మన క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ అకామిడేషన్ ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యే వరకు మరి ఈ రకంగా మనం ఫీ స్ట్రక్చర్ ని రాష్ట్రంగా చేసాం. ఎందుకు ప్రజలు డెఫినెట్ గా దే విల్ బి హ్యాపీ, బట్ వెదర్ స్కూల్స్ విల్ బి దేర్ ఆర్ నాట్ టుమారో, సో వాట్ ఈస్ ది ఫేట్? ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఉంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ కి కూడా మనం ఒక 15,000 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసాం. హాస్టల్స్ కి అయితే 18,000 రూపాయలు ఉన్నాం, సంవత్సరం అంతా కూడా హాస్టల్లో ఉంటే వారికి భోజనం, లాడ్జింగ్ అన్ని, లాడ్జింగ్ ఫుడ్ అన్ని కలిపి 18,000 రూపాయలకి ఇవ్వాలి అని అన్నాం. ఇప్పుడు నేను కొన్ని స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను, సో హాస్టల్స్ లో వాళ్ళకి పెద్దగా మిగిలేదు ఉండదు, కానీ దే ఆర్ చార్జింగ్ అరౌండ్ 40,000. ఫీ స్ట్రక్చర్ కూడా అరౌండ్ 40,000 అన్నారు, అంటే 80,000 వసూలు చేసేది. మీరు మీ ఉదార స్వభావంతో దానికి 40,000కి తగ్గించాలని చెప్పి, సరే మన సోమయం కాదు, మన ఇబ్బంది లేదు, దానికి 40,000 మనం చేసాం. బట్ ఇప్పుడు ఆ స్కూల్స్ నడవకపోతే, ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ లో మనకు అన్ని సీట్స్ ఉండే పరిస్థితి కూడా లేదు. సో ఇంటర్మీడియట్ లో మనకి ఎక్కువ సీట్స్ కూడా లేవు, ఎందుకంటే గతంలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ఆ పాస్అవుట్ పర్సంటేజ్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో అయితే మనకి తగినన్ని కళాశాలలు కూడా లేవు, ఆల్రెడీ స్థలాలు అమ్ముకోవాలన్న ఆపేక్షతో, స్థలాపేక్షతో, విద్యాపేక్షతో కాదు, స్థలాపేక్షతో ఆ జీవోలో కూడా మరి ఎయిడెడ్ కళాశాలని మేము తీసేసుకుంటాం. తీసేసుకుని ఖాళీ స్థలాలు ఉంటే మనకు అమ్మే హక్కులు కూడా ఉంటాయి, ముందు ఎయిడెడ్ లెక్చరర్ని తీసేస్తామని చెప్పి కూడా గతంలో ఒకసారి కళాశాలల మీద పడ్డాం. ఇప్పుడు ఇంటర్మీడియట్కి మరి ఈ రకంగా ఈ ఫీ స్ట్రక్చర్స్ అన్ని మనం పెట్టినప్పుడు, ఒకవేళ ఈ కళాశాలను మూసేస్తే ఏమిటి పరిస్థితి? దిస్ ఈస్ వాట్ వి షుడ్ ఆల్సో ఎగ్జామిన్. ప్రజలు హ్యాపీ,
నో డౌట్. ఇందాక మనం చెప్పుకున్నాం, రేపు ఒక 50% విద్యా సంస్థలు మూసేసాయి అనుకోండి, ఆ విద్యార్థులు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వసూలు చేసేదానికన్నా కూడా డబుల్ అవుతుంది. సీట్లు ఉండవు, మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ చందర వందర అవుతుంది. ఇదేం వాలంటీర్ వ్యవస్థ కాదు. మనం 5,000 రూపాయలు ఇచ్చి మరి అతను ఇదొక డ్యూటీ, ఇది ఉద్యోగం కాదు, ఇదొక సేవ అని చెప్పి మీరు చెప్పినట్టు మరి లెక్చరర్స్కి 5,000 ఇస్తాము మీరు సేవ చేయండి అంటే వాళ్ళు సేవ చేయగలరా? మరి ఇప్పుడు కొన్ని కొన్ని కళాశాలలతో నేను నా స్నేహితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అక్కడ బాత్రూమ్స్ మరి హైజీనిక్గా మెయింటైన్ చేయాలి కదా, ఇంతమంది ఉంటారు కదా, సో ద లోడ్ అంత నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఎక్కువ ఉంటాయా, ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్స్ పెడతారా ఏంటంటే, ఎక్కువ మై రెంటెడ్ ప్రెమిసెస్ కాబట్టి ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ పెట్టలేము, బట్ వి పే సో వెల్ దట్ ఫర్ వన్ స్కావెంజర్ హూ ఇస్ క్లీనింగ్ ద టాయిలెట్స్ దే పే 30,000 రూపీస్. 30,000 రూపాయలు టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తికి వాళ్ళు పే చేస్తారు. సో లెక్చరర్స్ కి సిన్స్ దే హ్యావ్ టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, మీరే చెప్తారు రేపు ప్రపంచంలో నిలబడాలంటే అందరూ మీ ఇంగ్లీష్ చదువుకోవాలి, అందరూ మీకులాగా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలి, 4 భాషలు మీకులాగా మాట్లాడాలి, 4 భాషలు మాట్లాడితే ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అని చెప్పి మన ఒక ఎమ్మెల్యే గారు కూడా మీ గురించి మాట్లాడుతారు చెప్పారు. సో మరి అలా అందరూ మరి 4 భాషలు మాట్లాడాలి అంటే మరి 4 భాషలు వచ్చిన లెక్చరర్స్ ఉండాలి, మరి వాళ్ళకి పాఠాలు చెప్పాలి అంటే మరి భారతదేశంలో టీచర్స్కి మరి బయట రాష్ట్రాల్లో గతంలో కూడా ఇక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చే లెక్చరర్స్ను కూడా మరి చాలా బయట రాష్ట్రాల వాళ్ళు నాకు తెలిసి కొంతమంది లెక్చరర్స్ ఇక్కడ 1 to 1.5 lakh శాలరీ తీసుకునే వాళ్ళు రాజస్థాన్లో బెటర్ ఆపర్చునిటీస్ వచ్చి కోటాలో అక్కడ కూడా చాలా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. 2.25 lakh మంత్లీ శాలరీకి చాలా మంది లెక్చరర్స్ అక్కడికి వెళ్లారు. మరి దీన్ని బట్టి ఈ పోటీ ప్రపంచంలో మన వాలంటీర్స్నే, మన 10వ క్లాస్ చదువుకున్న వాలంటీర్స్నే మనం సెలెక్ట్ చేసిన, మన జాకా గారు సెలెక్ట్ చేసిన మన పార్టీ కార్యకర్తల్ని మరి స్కూళ్లలో మనం టీచర్లుగా నియమించగలం? నియమించలేం కదా. మరి పాఠశాలకి 25 మంది కన్నా విద్యార్థులు ఒక తరగతికి ఉండకూడదు అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అప్పుడే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందన్నారు. మనకున్న ఉపాధ్యాయుల స్ట్రెంగ్త్ ఎంత, మనకున్న లెక్చరర్స్ స్ట్రెంగ్త్ ఎంత? మీరు యూనిలేటరల్ గా మీరు ఏదో కమిటీ చేసామో కమిటీ డిసైడ్ చేసిందని చెప్పి మీరు ఒక డెసిషన్ తీసేసుకుని ఒక కళాశాలకి మరి ఇప్పుడు వసూలు చేసే దాంట్లో 50% మీరు రిడ్యూస్ చేస్తే నిజంగా వాళ్ళు సస్టైన్ అయ్యి చేయగలిగితే బాగానే ఉంటుంది. బట్ కెన్ దే సస్టైన్? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై డియర్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్, వాళ్ళ విద్యా సంస్థల్ని మూసేస్తే రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుంది. ఎందుకు పనికిరారు, ఎందుకు పనికిరారు, దమ్మిడికి పనికిరారు.